ఇప్పుడు బాబులు బయట అయినా జనాలు అనుకుంటుంది జగన్ గారి ప్రభుత్వం ఈ హయాంలో సంక్షేమం ఓకే అంటే ఈ ఇంటింటికి డబ్బు వస్తుంది ఆ జగన్ గారి బటన్ నొక్కగానే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి తప్ప ఈ అభివృద్ధి అనేది ఆగిపోయింది అది మాత్రం జరగట్లేదు అన్నది ప్రధానంగా వస్తున్న మాట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి ఇంటి బాధ్యత తీసుకున్నప్పుడు మాట ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగా వెళ్లాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. మాట అంటే మాట కదా, కొన్ని జరగకపోవచ్చు, కొన్ని జరుగుతూ కొన్ని జరగకపోవచ్చు, కానీ అభివృద్ధి అనేది ఏంటంటే ఇప్పుడు ఒక విత్తనం నాటే అది విత్తనం నాటితే ఒకేసారి మీకు చెట్టు అవ్వదు దాని కాయలు కావు. ఇప్పుడు నా వంటంలో వెళ్ళండి, మా గతంలో చిన్న మొక్కలు నాటాను, ఆ మొక్కలు ఇప్పుడు వృక్షాలు అయిపోయి 5 సంవత్సరాలు దాటిన తర్వాత అది వృక్షాలు అయ్యి మామిడికాయలు జామకాయలు సపోటా కాయలు ఎక్కడ చూసినా మాకు కనబడుతుంటాయి. మీ వంటంలో వెళ్ళి తిరగండి కదా, అవి కనబడుతుంటాయి. నాకేంటంటే ఇప్పుడు పడుతున్నాయి. అట్లాగేందంటే ఓకే ఆయన ఆ రోజు చెప్పారు కాబట్టి చేస్తారు, ఈరోజు రేపైనా దానికి ఎందుకంటే ఒక 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 బండి నడిపేవాడో లేదా ఒక రాజకీయ నడిపేవాడో దానికి ఎక్కడ గోతులు ఉన్నాయా ఎక్కడ ఎలా వెళ్ళాలి ఎంత స్పీడ్లో ఎలా వెళ్ళాలని ఆయన ప్రకారం వెళ్తుంటారు. కొన్ని ఈ రోజుగా రేపైనా అభివృద్ధి అవుతుందనేది మేము అనుకుంటున్నాం, దాన్ని బట్టి ఆయన అడుగులు ముందుకు వేస్తారనేది కూడా మా ఆలోచన విధానం. అంటే అభివృద్ధి ఇన్ ద సెన్స్ సార్, ఇప్పుడు యువతకు కావాల్సింది మెయిన్ ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఫ్యాక్టరీస్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ అడుగులు ముందుకు వేస్తారు కదా అప్పుడు అన్ని అడుగులు. ఎప్పుడు ఇయర్స్ అయింది ప్రజలకి పేద 4 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఆ 4 ఇయర్స్ అయింది, 4 ఇయర్స్ తో సంక్షేమ పథకాలకు సంబంధించి అందరూ సాటిస్ఫై గా ఉన్నారు కదా, దాని ఇబ్బంది లేదు కదా. సంక్షేమ పథకాలు ఒక దాంట్లో పాస్ అయ్యాం కదా, ఇంకా 2 దాంట్లో పాస్ అవ్వాలి. దాని ప్రయత్నం జరుగుతుంది, ఇండస్ట్రీకి సంబంధించి కానివ్వండి లేకపోతే ఇంకా డెవలప్మెంట్ గురించి అది కూడా అంటే ఒకేసారి మొత్తం. ఇప్పుడు ఇంకో మెయిన్ దీని సమస్య ఏంటంటే ప్రతి వాళ్ళకి ఇళ్ళకి సంబంధించి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇదైతే ఎవరు చేయని పని అంటే నా రాజకీయ అనుభవంలో ఎవరు ఇచ్చినా 100, 200 ఇస్తారు. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు. లేకపోతే మన ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర్ గారు కూడా అట్లాగే అంత ఎక్కువ. ఇది ఏంటంటే పెద్ద ఎత్తున ఈ ఒక్కటి చేసినా కూడా అది పెద్ద ఇదే. మీరు అన్ని అభివృద్ధి అంటారు అంటే ఇది ఒక్కటంటే ఇన్ని లక్షలు ఇల్లు ఇవ్వటం స్థలాలు ఇవ్వటం అంటే మామూలు మాటలు కాదు. అది కట్టలేదు అని కొంతమంది అంటారు. కట్టాలంటే ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఒక పక్క అది తీసుకోవాలి, ఒక పక్క ఇన్ని అంటే నేనేమో పోవడం కాదు లేదా కాదు ఉన్న వాస్తవం చెప్తాను. ఇన్ని లక్షల ఇల్లు ఇవ్వడం అంటే ఇది మామూలు. నేను గుంటూరులోనే 33,000 స్థలాలు ఇచ్చాను, ఇంత పెద్దదని ఇవ్వడం అంటే మామూలు మాటలు చెప్పండి. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంత డబ్బు ఇస్తుంది చేస్తున్నారు ఓకే, అభివృద్ధి చేయాలి ఓకే, అది కరెక్టే, నేను కాదనట్లేదు. అది జరగంగా అది కూడా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఈ రోజుగా రేపైనా తప్పకుండా జరిగిద్ది అనేది నా నమ్మకం, ప్రజల నమ్మకం అనుకున్నా. కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు కాదనట్లేదు, దాన్ని కూడా మరి చూద్దాం ఏం జరిగిందో, ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఎలా మరిద్దో. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరైనా సరే ముందు ధైర్యంతో ముందుకెళ్ళి, ధైర్యం లేదా ముందుకెళ్ళాం. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు అంటే మీరు రావాలనే ఉద్దేశంతో వచ్చారు కదా, మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందనుకోండి అది మీ తప్పు కాదు కదా. మీరు అనుకున్నది ఇక్కడ రావాలి, రావాలి, ఆయనతో మాట్లాడి ఇంటర్వ్యూ తీసుకొని వచ్చారు, కానీ మధ్యలో వచ్చిన కొద్దిగా జరుగుతుంటాయి. ఈ దాన్ని పట్టించుకుంటే మనకు ముందుకు వెళ్ళలేం కాబట్టి మన ముక్కుసూటిగా మనం అది చేయాలి, టార్గెట్ చేయాలనుకున్నాం, ఆ టార్గెట్గా ముందుకు వెళ్తారు కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా అయిద్ది అనేది అనుకుంటున్నాం. మరి దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వైఎస్ జగన్ గారి ముందున్న ప్రధాన టార్గెట్ 175కి 175 సీట్లు రావు, సాధ్యమైన 175కి 175 సీట్లు ఏ ప్రభుత్వానికైనా భారతదేశంలోనే కాదు కోరుకుంటది టార్గెట్ చేద్దాం కోరుకుంటది, అది సాధ్యం అవునా కాదని తర్వాత సంగతి. మీరు మెయిన్గా గుంటూరు రావాలనుకున్నారు, డైరెక్ట్గా గుంటూరుకు వచ్చారు, మీరు అక్కడ రావాలని వచ్చారు కదా, 175 170 రావాలని అనుకుంటే కరెక్టే అది. అంటే ఆ విధమైన ఇది లేకపోతే ముందుకు వెళ్ళి ఎవరు కూడా ముందుకు వెళ్ళాం, ఆ విధ ఆలోచన ఉండాలి కదా. నేను 175 170 కొట్టాలనేది ఇప్పుడు మనం ఆడటానికి వెళ్తాం, క్రికెట్ ఆడటానికి వెళ్తాం. నేను గెలవాలని వెళ్తారా ఓడిపోతాను వెళ్తారా, మీరు గెలవాలనే వెళ్తారు. అలాగే 170 170 కావాలనుకుంటారు, దాని తప్పేముంది, అది వస్తున్నారా తర్వాత బిట్టది. కానీ ఆ ఇది ఉన్నప్పుడు ఆ టార్గెట్ పెట్టుకోవాలి కదా, ఆ విధంగా పెట్టుకుని ఆ విధంగా నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన ఓకే 170 170 కావాలనుకుంటాడు. తర్వాత మనం ఎలా జరిగింది అనేది ఆ భగవంతు నిర్ణయం, దాన్ని బట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయా రావచ్చా నాకు అంత కరెక్ట్ కానీ కొన్ని మిస్ అవ్వకుండా ఉండవు, అన్ని వస్తాయి. నేను చెప్పలేను, నేను అటు చెప్పను ఎవరైనా ఉంటది. ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలన్నా జగన్ గారిది ఒక ఆలోచన.
అంటే ఆయనలో ఆశ ఉండటం కరెక్టే కాదు అంటే, కానీ జరుగుతుందా లేదనేది అంత కాగటం అనేది అది సాధ్యం కాదు. అది అది ఆయన సాధ్యమైందని ఆయన ఆయన దిగటమే. నేను నా తరపు నుంచి ఏంటంటే కొన్ని మిస్ అవ్వకుండా ఒకేసారి మొత్తం మనం పట్టుకెళ్ళాలంటే అది అసలు అవ్వదు. అది నేనైతే అది అంటే ఆ మైండ్ అది నేను కూడా చెప్పొచ్చు కానీ నాకు చెప్పాను నాకు చెప్పడానికి మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. అట్లా కొన్ని మిస్ అవ్వకుండా ఎట్లా ఉంటుంది అన్నీ ఒకేసారి మనం వెళ్తా అది అది మళ్ళీ లేకపోతే నేను చెప్పే మాట మొత్తం అబద్ధం కనుకుంటారు మీరు. నేనైతే దానికి ఒప్పుకోవట్లేదు. కొద్ది గొప్ప మిస్ అవ్వకుండా ఉండదు కానీ ఆయన దేహం 175 ఉండాల్సిందే. ఎందుకంటే టార్గెట్ అంత చేయాలనేది నేను ఎక్కడో బెంగళూరు వరకు వెళ్ళాలి అనేది తప్పదు కాబట్టి డైరెక్ట్గా నేను ఈ చిన్న చిన్న ఊళ్ళలో కాకుండా డైరెక్ట్గా టార్గెట్ అక్కడ 175 కొట్టాలనేది ఆయన అది కరెక్టే ఆయన ఉద్దేశం కరెక్టే. కానీ నా చూసిన కొన్ని గొప్ప మిస్ అవుతాయి మిస్ అవ్వకుండా ఉండవు మిస్ అవుతాయి అనేది నేను అనుకుంటున్నాను. అంటే మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ రాబోతున్నారా, మీ ప్రభుత్వం వస్తుందా, జగన్ గారు గెలవబోతున్నారా ముఖ్యమంత్రిగా? వస్తుందని అనుకుంటాం. క్షేమంగా మీరు వస్తారనుకుంటే వచ్చారు ఇక్కడికి క్షేమంగా వస్తా గెలుస్తానే ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో జగన్ గారి మీద భయంకరమైన వ్యతిరేకత ఉందన్నది అని బయట ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు వాళ్ళు చేస్తారు ఏంటి లేదు కానీ వ్యతిరేకత లేదా కానీ ఒకటి రెండు లేకుండా ఎట్లా ఉంటాయి మొత్తం కరెక్ట్ ఎట్లా ఉంటాయి కొద్ది గొప్ప లేకుండా ఎట్లా ఉంటాయి మొత్తం ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది కొద్ది గొప్ప ఉంటాయి చివరికి సద్దుమని ఉంటాయి రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే అలాగే కొన్ని అలాగే వచ్చి అలా నిలబడుతుంటాయి అలా నిలబడుతుంటాయి ఆ చివరికి వచ్చి సర్దుకుంటాయి అని నేను అనుకుంటాను. అంటే రాజకీయాల్లో నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఈ మధ్యలో అట్లా అంటారు ఇట్లా అంటారు అదంటారు ఇదంటారు ఓ అయిపోయిందంటారు ఉందంటారు పోతుందంటారు పోయిందంటారు ఎగిరిందంటారు ఈయన చదువుతూ రాజకీయాలు జరుగుతుంటే సహజంగా ఆ చివరి టైంలో అది సెట్ అవుతుంది అనుకుంటాం. అది నేను అనుకో నా రాజకీయ అనుభవం మీద ఇప్పుడు కొంతమంది కార్యకర్త అలుగుతుంటారు కొంతమంది నాయకులు అలుగుతుంటారు అలుగుతుంటారు చివరి టైంలో వచ్చి సెట్ మొత్తం సెట్ అయిపోయింది అనేది నేను అనుకుంటున్నాను. మొత్తం అందరూ జగన్ గారికి మద్దతు ఇస్తారంటారు అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు మిక్సర్లో సిమెంట్ కలుపుతారు చూసేటప్పుడు ఎట్లా గడగడగా ఇది ఉంటుంది ఒకసారి మొత్తం సెట్ అవ్వడం ఎట్లా ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా సెట్ అయిన తర్వాత ముందు చూడగానే ఏంటి ఎట్లా అట్లాగే ఇలా రకరకాలుగా ఉంటాయి రకరకాల ఆటపోట్లు ఉంటాయి బాణాలు ఉంటాయి ఇవి ఉంటాయి పైన నుంచి ఉంటాయి కింద నుంచి ఇవన్నీ ఉంటాయి కానీ చివరిలో సెట్ అయింది అనేది అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరిగింది అనేది ఇంకా టైం ఉంది. మీకు మెయిన్ ప్రధానంగా ఇప్పుడు మీరు ఒకవేళ 2024లో గెలవాలి అంటే మీరు చంద్రబాబు గారిని దాటాలి పవన్ కళ్యాణ్ గారిని దాటాలి. ఇప్పుడు ఈ రెండు అస్త్రాలు మీకు అడ్డం కాదా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు దాటాం కదా పోయినసారి దాటామా దాటారు పోయినసారి ఒకసారి చాలు చూద్దామన్నది జనాలు చూశారు బట్ ఈసారి అలా ఉండకపోవచ్చు కదా కొన్ని అటు ఇటు కొన్ని కొన్ని అటు ఇటు వస్తాయి కొన్ని తగ్గుతాయేమో 151 కాకుండా కొన్ని తగ్గొచ్చు 151 వస్తాయి 175 అన్నారు కదా 175లో ఒక 25 తీసేయండి అంటే 155 అని అనుకోవడం అంటే ఇట్లా చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ నేను ఉన్న వాస్తవం మీకు చెప్తున్నా అది కరెక్ట్ కాదు అది మీరు చెప్పాలి నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి తత్యం అన్నది కంపల్సరీ ఓడిపోతుంది. వాళ్ళు అంచనాలు వేసుకుంటారు ఎవరు అంచనా వాళ్ళు వేసుకుంటారు మనం దానికి ఎట్లా ఇది చేస్తాం ఇప్పుడు నేను ఉన్నాను ఓడిపోతాను అంటారు మీకు కొంతమంది మీరు దానికి నమ్ముతారా? నమ్మలేరు. అట్లాగే రిజల్ట్ వచ్చే వరకు చెప్పలేము బట్ ముందుగానే ప్రిడిక్ట్ కొన్ని చేయొచ్చు కదా కొన్ని అంటే అంచనాలు వేసుకుంటారు ఆ అంచనాలు చివరి టైంలో కూడా మారటానికి అవకాశం ఉంటుంది. మీకు ఎట్లా ఉంటుంది అంటే ఈ గేమ్ అంతా పొలిటికల్ గేమ్లో ఎలక్షన్స్ గేమ్ ఎలా ఉంటుంది అంటే చివరి టైంలో ఆ ఒక్క రోజులో మారిపోయింది నా అనుభవం చెప్తున్నా ఒక్క రోజులో మారిపోవడం ఆస్కారం ఉంది. ఏది కంటెస్ట్ చేసిన తర్వాత రేపు పొద్దున ఎలక్షన్ జరుగుతుంది అని అనగానే ఒక్క రోజులు మారేసే కొన్ని చాలా సందర్భాలు అంటే ఏంటంటే ఇది ఎంత ఒక ఒక గేమ్ లాంటిది ఒక గేమ్ అంటే ఇంత మరికి ఒకటి అక్కడ 3-4 రోజులు ఒక గేమ్ ఆ చివరి రోజు కూడా ఒక గేమ్ ఉంటుంది మరి ఒక గేమ్ రేపు ఎలక్షన్ అనగా ఇవాళ ఈ రోజు ఒక గేమ్ ఉంటుంది ఇలాంటి అంటే ఈ రకరకాలుగా అంటే ఇది నాకైతే నా అనుభవంలో నేను చెప్తున్నాను అంటే ఒక పల్లెటూరు కాడ నుంచి ఒక సిటీ దాకా నాన్నతను ఆ చివరి టైంలో కూడా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అంటే ఇంత ఇది అట్లా ఉంటుంది అనమాట ఈ పొలిటికల్లో ఆ ఓటమి గెలుపులకి అంత ఉంటుంది దీన్ని ఎందుకు ఒక అద్దం లాగా దీన్ని తీసుకెళ్ళటమే అద్దం పగిలితే మళ్ళీ అతకదు అతికిద్దాం మళ్ళీ ప్యాచ్ వర్క్ కనబడతామండి ప్యాచ్ కనబడతాం అట్లాగే ఏంటంటే ఇది రాజకీయ వ్యవస్థ కూడా చివరి టైంలో మీకు అంత జాగ్రత్తగా నడిపించాల్సిన పరిస్థితి ఉంటుంది.